హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మా ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ కొట్టండి అండ్ దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి దీనివల్ల నేనేమన్నా లేటెస్ట్ వీడియోస్ పెడితే మీరు ముందుగా చూడవచ్చు అండ్ ఫాలో మీ ఆన్ ఫేస్బుక్ వెల్కమ్ టు మై ఛానల్ ఇన్ చిలుగురు తెలుగు సో ఫ్రెండ్స్ ఇవాళ మన టాపిక్ వచ్చేసరికి యూట్యూబ్కి ఫుల్ ఎస్ఈఓ ట్యాగ్స్ అనేది ఎలా పెట్టాలి అని చెప్పేసి అని ఈ వీడియోలో అయితే చెప్తున్నాను సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీరు స్కిప్ చేయకుండా చూస్తే మీకు అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు నుండి అయితే నేను యూట్యూబ్ గురించి వీడియోస్ అయితే చేద్దాం అనుకుంటున్నా అంటే ఎస్సీఓస్ తమ్ లాగా చాలా ఉన్నాయి కదా వాటి గురించి అయితే చేస్తున్నా ఇంకా లేట్ చేయకుండా అయితే టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఈ యూట్యూబ్ ట్యాగ్ జనరేటర్ అనేది నేను అనేది స్క్రీన్ రికార్డింగ్ ఇక్కడ పక్కన డిస్ప్లే మీద ఇమేజెస్ అనేవి చూపిస్తాను ఆ ఇమేజెస్ బట్టి మీరు ఫాలో అయిపోండి ఫస్ట్ క్రోమ్ ఓపెన్ చేయగానే మనకి ట్యూన్ పాకెట్ అనే డాట్ కామ్ని సెర్చ్ చేయండి ఈ డాట్ కామ్ ఎందుకు సెర్చ్ చేయమంటే స్పెసిఫిక్గా ఎస్సీఓ ట్యాగ్స్ అనేది జనరేట్ చేస్తుంది అనమాట నేనైతే ట్రై చేశాను నాకైతే రిజల్ట్ వచ్చింది అండ్ ఈ ఈ ట్యూన్ పాకెట్ అనేది సెర్చ్ చేసినాక మనకి అక్కడ యూట్యూబ్ వీడియోస్ టు ట్యాగ్ జనరేటర్ ఇన్ ఎస్సీఓ అని వచ్చేసింది చూసారా ఎస్సీఓ అంటే మనకి ఎప్పుడు ఎలాంటి వీడియో చేసినా ఆ ట్యాక్స్ వల్ల మన వీడియో అనేది హై రేంజ్లో అనేది కనిపిస్తుంది అంటే స్టార్టింగ్ ఏ ఏ టాపిక్ సెర్చ్ చేసినా మీరు ఆ టాపిక్ చేస్తే మనకి ఫస్ట్ వీడియో అనేది మనదే కనిపిస్తుంది అనమాట ఈ యూట్యూబ్ ట్యాక్స్ జనరేటర్ అయితే పర్ఫెక్ట్గా ఉంది జస్ట్ ఏం లేదు స్క్రోల్ చేసినాక మనకి అక్కడ సర్చ్ బటన్ అని ఉంటుంది అక్కడ సర్చ్ యువర్ వీడియో టైటిల్ అని ఉంటుంది అంటే మీరు ఆ వీడియోకి ఏ టైటిల్ అయితే పెడతారో ఆ వీడియోని ఇక్కడ పేస్ట్ చేయండి అంటే ఆ వీడియో యొక్క నేమ్ అనేది దీని మీద పేస్ట్ చేయండి కాపీ పేస్ట్ చేసినా లేదా మీరు టైప్ చేసిన ఆ వీడియో టైటిల్ అనేది ఇక్కడ రావాలి అక్కడ జనరేట్ చేసేసినాక మీ కింద దాని కింద కొన్ని ట్యాగ్స్ అనేవి వస్తాయి ఆ ట్యాగ్స్ అనే వాటికి స్క్రోల్ చేసుకొని కాపీ బోర్డ్ అని కొట్టి మీ డిస్క్రిప్షన్లో అయితే పేస్ట్ చేయండి ఇంత ఫ్రెండ్స్ సింపుల్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చినట్యితే కన్ఫామ్గా లైక్ అనేది చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద అయితే కామెంట్ చేయండి ఆ కామెంట్స్కి నేను రిప్లై అనేది కన్ఫామ్గా ఇస్తానన్నమాట